నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి కర్కటక రాశి వారి యొక్క గుణగణాలు, అలాగే వారి యొక్క లక్షణాలు, వారి జీవితాంతం ఎలా ఉంటారు అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే నెక్స్ట్ తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మన పేరులోనే సింహం కనిపిస్తుంది, మరి వారి లక్షణాలు ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు, బట్ మిమ్మల్ని అడిగి మేము తెలుసుకోవాలి. మరి సింహరాశి వారి యొక్క లక్షణాలు, వారి యొక్క గుణగణాలు సింహంలాగా గర్జిస్తారంటారా, మరి ఎలా ఉంటారు వాళ్ళు? సో వీళ్ళు లీడర్స్ అని అంటారు. వీళ్ళు 10 మంది లీడర్స్ తయారు చేయగల శక్తి ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు అన్నమాట వీళ్ళు. సో ఏ పని అయినా చేయాలి అంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు దాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసి ఆ పని ఇలా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, ఇలా సమస్యలు వస్తాయి, ఇలా చేస్తే అని దానికి ప్లస్లు మైనస్లు అని చెప్పి ఒక చార్ట్ వేసి మనకి ఇవ్వగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. సో ప్రతి విషయంలో వీళ్ళు చాలా చక్కగా ప్రతిదీ అనాలిసిస్ చేయడంలో 1. కానీ ఎక్కడ ఎప్పుడు కూడా వాళ్ళ నోరు మాటలోంచి మాట ఎక్కువ ఏది గట్టిగా బయటికి రాదు, నిదానంగా చెప్తారు. సో వాళ్ళ దగ్గర పని నేర్చుకోవడం అంటే ఇంక లైఫ్లో మనం హ్యాపీగా అన్నీ తెలిసిపోతాయని అర్థం అనమాట. ప్రతిదీ చక్కగా నేర్పిస్తారు, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలి అని ప్రతిదీ. ఒక విషయం అని కాదు, ప్రతిదీ వాళ్ళు అనాలిసిస్ చేస్తే ఆ అనాలిసిస్ అందరికీ నేర్పిస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఎక్కడ లీడర్గా వీళ్ళే గుర్తింపు రావాలి, వీళ్ళే ఉండాలి అని అనుకోరు. వీళ్ళతో పాటు 10 మందిని నడిపించాలి, 10 మందికి నేర్పించాలనే సత్వం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్లో వీళ్ళు తక్కువ ఉంటారు. సో కానీ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు చూస్తే కానీ వీళ్ళు రాజకీయ వ్యక్తులుగా వీళ్ళు రాజకీయం బాగా చేయగలరు వీళ్ళు అని అనుకుంటారు. కానీ రాజకీయం అనేది కాదు, లౌక్యం బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఏ విషయమైనా సరే చెప్పాలి అంటే లౌక్యం తెలియాలి మనకి. సో అప్పుడు ఎదుటివాడిని నొప్పించకుండా చెప్పగలుగుతారు వీళ్ళు. అదే సింహరాశికి సంబంధించిన ఒక ఎంప్లాయీ ఆఫీస్లో ఉంటే అందరితో పని చేయించగలరు ప్రేమగా, ఎవరికి ఏ విధంగా చెప్పాలో. కొంతమందికి గట్టిగా చెప్తే గట్టిగా చెప్తారు వీళ్ళు. కానీ వీళ్ళు గట్టిగా చెప్పినా సరే అదేంటో తెలియదు, బాగా చెప్పారు వీళ్ళు, వీళ్ళదే పని చేయాలి అనిపిస్తారు. సో అలాంటి రియలైజేషన్ లో చెప్తారు అనమాట ఏ విషయమైనా. సో ఇలా చేస్తే ఇలా ఇబ్బందులు వస్తాయి, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చక్కగా చెప్తారు. అదే మనకు మేషరాశిలో లక్షణం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకంతే మన క్లూచి బట్టి క్లాస్ బీకేసి వాళ్ళ జీవితంలో మళ్ళీ వీళ్ళ దగ్గర కనబడకూడదు అనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ సింహరాశి వాళ్ళు ఉన్నప్పుడు ఏమొద్దంటే వీళ్ళతోటే ఉండాలి, వాళ్ళ ఆఫీస్ వదలకుండా కొన్ని ఏళ్ళు చేస్తుంటారు ఆ సంస్థలో. అలా ఉండడానికి ఏంటంటే సింహరాశి బాస్ అయితే అలా ఉంటారు. సో వాళ్ళతో పాటు వీళ్ళకి షేర్స్ షామ్ అన్నీ ఇవ్వడంలో అన్నీ ఉంటాయి. వీళ్ళకి లౌక్యం బాగా తెలిసి చేసుకుంటారు, కానీ బాగా మొహమాటస్తులు, ఏ విషయమైనా సరే బయటికి చెప్పరు. అంటే వాళ్ళకి కావాల్సింది చెప్పరు, అందరికి కావాల్సింది చేస్తారు వీళ్ళు. వీళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పరు, అడగరు కూడా. సో అది ఆత్మగౌరవం అనుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటే పొగరు అంత అడగచ్చు కదా అని అనుకోవచ్చు. పొగరని కాదు, ఆత్మగౌరవం అని కాదు, వీళ్ళకి మొహమాటం ఎక్కువ, చాలా మొహమాటం అనమాట. సో మేము అన్నీ చేస్తాము, వాళ్ళే తెలుసుకొని వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే చేసి తీసుకోవాలి తప్ప అడగకూడదు అనే లక్షణం ఉండవన్నమాట. సో అంత మొహమాటస్తులు ఈ సింహరాశి వాళ్ళు. సో ఈ వీళ్ళు మొహమాటాన్ని వదిలేస్తే కొంచెం బయటపడగలుగుతారు. చాలామంది మొహమాటం వదలరు, కొన్ని ఏళ్ళు వచ్చినా అలాగే ఉంటారు. అందుకే వాళ్ళు చాలా వరకు పెద్ద లగ్జరీస్ లైఫ్ కానీ లగ్జరీస్ ఫ్లాట్స్ కానీ ఉండరు. నార్మల్ వాళ్ళకి వచ్చిన జీతాన్ని హ్యాపీగా గడిపేస్తారు. చిన్న వ్యాపారం అయినా ఆ వ్యాపారం, ఈ వ్యాపారం ఎక్స్పెండ్ చేయాలి, ఈ వ్యాపారం వ్యాపారం పెట్టాలని అనుకోరు. చాలామంది ఏంటంటే ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి బాస్కి కావాల్సిన విషయాలన్నీ వివరంగా ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు ఇందులో. కాకపోతే ఏంటంటే సింహరాశి అంటే మనం మామూలుగా ఏం చెప్తామంటే సింహరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని చెప్తాను, మహా తెలివైన వాళ్ళే. సో వీళ్ళకి మంచి రాజకీయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏ విషయమైన రాజకీయ లక్షణాలు ఉంటాయి, కానీ ఇవి ఏమి వాడుకోరు ఈ కలియుగంలో వీళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు. ఎందుకంటే మాక్సిమం సింహరాశిలో ఉండే నక్షత్రాలు కానీ సింహరాశిలో ఉండే తగిన పేర్లు కానీ వీళ్ళందరూ కూడా వీటికి యాంటీ కాంబినేషన్ అనమాట. సో అదృష్టం తెలిసినా కూడా వాడుకోలేని స్థితి ఈ సింహరాశి వాళ్ళది. సో వాళ్ళకి వాళ్ళు చేసే అన్ని ఆర్ట్స్ ఉంటాయి వాళ్ళు తెలుసు, కానీ వాళ్ళు ధైర్యం చేయరు. అంటే ధైర్యం చేయకపోవడానికి ఏంటంటే మొహమాటం వదిలి బయటికి రారు. సో ఆ మొహమాటం వల్ల వీళ్ళు అలా ఉండిపోతారు, అది వీళ్ళకున్న మెయిన్ ఉన్న ఇబ్బందులు. ఓకే అమ్మ. అలాగే ఏంటంటే వీరి కుటుంబ సభ్యులతో మరి జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అంటారు? చాలా బాగుంటారు. జీవిత భాగస్వామి కొంచెం అన్హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ తెలిసి అంత నాలెడ్జ్ ఉన్న కూడా ఏమి ఓపెన్ చేసి చెప్పట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా ఖచ్చితంగా. సో కొంచెం ఆ ఇబ్బంది చూపిస్తుంది. అదే సింహరాశి అమ్మాయి అనుకోండి, చాలా అదృష్టవంతుడు అనమాట భర్త, ఎందుకంటే అడ్జస్ట్ చెప్పుతుంది సరే ఆయనకి ఇంతే సంపాదన, ఇంతే వస్తుంది, ఇంతే చేద్దాం. ఈ సింహరాశి అమ్మాయిలు చాలా చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేయగలుగుతారు. సో అబ్బాయిల విషయం, అబ్బాయి విషయంలో చాలా కష్టం, ఎందుకంటే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు హ్యాపీగా ఉండరు.
ఇంతే సంపాదిస్తే నాకు ఇంత సాలరీ, ఇంత నాలెడ్జ్ ఉండి ఇవాళ రోజున ఏంటి, ఏ నాలెడ్జ్ లేని వాళ్ళే చాలా సంపాదించగలం అంత ఇది చెప్తా అనుకుంటారు. ఇంత నాలెడ్జ్ ఉండుకొని ఎవరితో ఏమి చెప్పకుండా, ఏది పంచుకోకుండా, ఎవరిని అడగకుండా అలాగే ఉంటాము, ఇలాగే లైఫ్ నాకు ఇంతే వస్తుంది, ఇంతే చేసుకోవాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా అన్హ్యాపీగానే ఉంటారు కదా. సో భార్యభర్తల విషయంలో ఎవరైతే సింహరాశి అబ్బాయిలు ఉన్నారో అమ్మాయిలు కొంచెం అన్హ్యాపీగా ఉంటారు, ఎవరైతే సింహరాశి అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉంటారు. అదే మావిడ అసలు ఏమందయ్యా అసలు పాపం ఈ వాళ్ళకి ఒక మాట మాట్లాడ పెళ్ళే నాకు 25 ఏళ్ళు అవుతుంది, మావిడ ఇంటికి వెళ్తే ఇవాళ కూడా ఒక మాట మాట్లాడదు, వెళ్దామా కాఫీ ఇస్తుందా మంచి వెళ్తే సేమ్ అదే పద్ధతి, పెళ్ళైన కొత్త ఎలా ఉందో ఇప్పటికి అలాగే ఉంది అని చెప్పే లక్షణాలు ఎక్కువ ఉన్నవాళ్ళు సింహరాశి అమ్మాయిలు. ఓకే ఏం మాట్లాడరు వాళ్ళు. సో వాళ్ళకి ఎంత వచ్చో తెలుసు, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో వాళ్ళ ఆయనకి అంతే దాన్ని అడ్జస్ట్ చేసే బతికేస్తారు వాళ్ళు. సో ఇంత కోరికలు ఇలా ఉండాలని అన్నదు ఉండదు. చాలా మంది సింహరాశి అమ్మాయిలు బాగా చదువుతారు కానీ హౌస్ వైఫ్ ఉండిపోతారు. సో వాళ్ళు చాలా తెలివిట్లు ఉంటాయి, ఆ తెలివిట్లన్నీ కూడా వాళ్ళ ఇల్లు అందంగా మార్చుకోవడంలోని, పిల్లల్ని అందంగా పెంచుకోవడంలోని, పిల్లలకి అన్ని సమకూర్చడంలోని, భర్తకి అన్ని కావాల్సిన విషయం ఇవ్వడానికి వాడతారు ఈ సింహరాశి అమ్మాయిలు. అలాగే అమ్మ, మీ సింహరాశి వారి యొక్క గుణగణాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేసి అని మాకు చెప్పారు. అలాగే వీరి యొక్క జాతకంలో ఏదో ఒక చిన్న లోపం అనేది ఉంటుంది కదమ్మా, సో దానికి వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు, జీవితాంతం ఏ పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? తప్పకుండా, అంటే వీరికి జాతకంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది, సింహరాశిలో ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. నార్మల్గా వాళ్ళ లైఫ్ని మిడిల్ క్లాస్ లైఫ్లోనే ఉండిపోతారు బాగా చదువుకున్నా సరే. సో వీళ్ళు ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఆరాధించాల్సిన దైవం ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల వీళ్ళకి ఆ మొహమాట నుంచి ధైర్యం వస్తుంది, అసలు మాట్లాడాలి అడగాలి. ఇప్పుడు మనకి తెలియట్లోనే ఉండి సమయానికి మనం మాట్లాడలేదు అనుకోండి ఉపయోగం లేదు కదా. సో సమయానికి మనం అడగలేదు అనుకోండి అది పోయినట్టే కదా అవకాశం, వాళ్ళు వచ్చేవారు కదా. మనం ఎన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికి కూడా మనకి ఏం కావాలో మనం అడిగిప్పుడు అడిగింది అమ్మే అన్నం పెట్టదని చెప్పి సామెత ఉంది కదా. సో అలా అడగకుండా ఏం చేయకుండా మనం ఎలా అవుతుంది, కొన్ని కావాలంటే కొంచెం ధైర్యం చేయాలి, కొంత మొహమాటం వదలాలి. సో ఈ మొహమాటం వదలడానికి ధైర్యం రావడానికి ఆదిత్య హృదయ పారాయణ వీళ్ళకి బాగా పనికొస్తుంది. సో ప్రతి ఆదివారము నాన్ వెజిటేరియన్ తినకూడదు, అంటే ఏమైనా వెజిటేరియన్స్ అయితే ప్రాబ్లం లేదు, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే నాన్ వెజ్ ముట్టుకోకూడదు, ఎగ్ కూడా ముట్టుకోకుండా ఉండాలి వీళ్ళు, అప్పుడు వీళ్ళకి చక్కగా ధైర్యం వస్తుంది. కొంత వీళ్ళకి సమస్య అనారోగ్య సమస్య ఏంటంటే చర్మం సంబంధించిన వ్యాధులు వస్తాయి వీళ్ళకి, స్కిన్ ర్యాషెస్ బాగా, ఆ ర్యాషెస్ వస్తే చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ ర్యాషెస్ రాకుండా కూడా మెయిన్ కారణం ఈ నాన్ వెజ్ తినకుండా మంచిది. ఓకే అమ్మ, సింహరాశి వారి యొక్క లక్షణాలు, జీవితాంతం సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారు, అసలు వారి యొక్క గుణగణాలు ఏంటి, అలాగే ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మరియు జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు, అలాగే వారి యొక్క అంటే వారి యొక్క జీవితాంతం చూసుకున్నట్లయితే వారికి ఆరోగ్య సమస్యలు ఏముంటాయి, దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటాయి అనే వాటన్నింటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. శ్రీమంతే నమః.